హాయ్ హలో, వెల్కమ్ టు గాసిప్ పట. సాధారణంగా మనకు సినీ పరిశ్రమలో హాస్య నటులంటే మగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ అంతే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన హాస్య నటీమణులు కూడా ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అటువంటి లేడీ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసం. సూర్యకాంతం ఆనాటి కాలంలో అత్త పాత్రలో ఎక్కువగా రాణిస్తూ చిన్నపాటి విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నటి సూర్యకాంతం. కానీ ఆమె మాటల్లోనే హాస్యం తొణికసలాడుతుంది. ఆమె మూతి విరుపులు, తిట్టే తిట్లు, నోరు పారేసుకునే పద్ధతి అన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇక రేలంగితో ఆమె కాంబినేషన్ అంటే చాలు. వారి మధ్య వచ్చే సంభాషణలకు కడుపుబ్బా నవ్వుతూనే ఉంటాం. రమప్రభ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూర్యకాంతం తర్వాత చెప్పుకోదగ్గ నటి రమప్రభ. హాస్యనటుడు రాజాబాబుతో ఆమె కాంబినేషన్ ప్రతిదీ సూపర్ హిటే. 1970-80లలో ఈ పేరు పండించిన కామెడీకి ప్రేక్షకులు భ్రమరథం పట్టారు. దాదాపు 1400 సినిమాల్లో నటించిన రమప్రభ ఇప్పటికీ సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. శ్రీలక్ష్మి ఇక 1980లోని మహిళా కామెడియన్స్ గురించి చెప్పుకోవాలంటే శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎక్కువగా జంజాల సినిమాల్లో ఆమె కామెడీ చాలా బాగా పండింది. బాబు చిట్టి అంటూ ఆమె ప్రేమతో పేల్చిన డైలాగ్ థియేటర్లో నవ్వులు పూయించి మరీ ప్రేక్షకులకు గిరిగింతలు పెట్టింది. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం ఇలా హాస్యనటులు అందరితోనూ నటించిన ఈమె దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించింది. కోవై సరళ ఇక తెలుగు సినిమాలో 1990 నుండి బాగా పాపులర్ అయిన మహిళా కమెడియన్. కోవై సరళ ముఖ్యంగా బ్రహ్మానందంతో తన కాంబినేషన్ ప్రతిదీ సూపర్ డూపర్ హిటే. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం వీరికి మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా పాపులర్ కమెడియన్గా కోవై సరళ సూపర్ చిత్రాలు. గీతా సింగ్ అల్లరి నరేష్ నటించిన కితకితలు చిత్రంలో గీతా సింగ్ నటన ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడమే కాదు, ఆమె హాస్యానికి మంచి మార్కులను కూడా సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆమె కమెడియన్గా నటించారు. హేమ తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన తర్వాత హాస్యనటిగా కూడా తన మార్కు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హేమ. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె కాంబినేషన్ ప్రేక్షకులను ఫిదా చేసేసింది. అతడి చిత్రంలో వీరి కాంబినేషన్కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. కల్పనా రాయ్ ఇక తెలుగు సినిమాలకు సంబంధించి బాగా పాపులారిటీ దక్కించుకున్న మరో కమెడియన్ కల్పనా రాయ్. తన కాకినాడ యాసతో జనాలను ఆకట్టుకున్న ఈమె దాదాపు 400 చిత్రాలకు పైగా నటించారు. ఆపద్ బంధుడు, హిట్లర్, పాపే నా ప్రాణం లాంటి చిత్రాలతో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. పూరి జగన్నాథ్, అల్లరి రఘుబాబు మొదలైన వారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లో కూడా తనదైన మార్క్ హాస్యంతో ఆకట్టుకున్నారు. ఝాన్సీ బుల్లితెర నటిగా హాస్య చలక్తులు విసిరే వ్యాఖ్యాతగా ఝాన్సీ మనకు బాగా సూపర్ చిత్రాలే. అయితే తులసి చిత్రంతో ఈమె పోషించిన కోకాపేట ఆంటీ పాత్ర తన కెరీర్ను మలుపు తిప్పింది. తెలుగు చిత్రాల్లో హాస్య నటిగాను ఈమె తనదైన శైలిలో దూసుకుపోతోంది. విద్యులేఖ రామన్ నేటి తరం లేడీ కమెడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న అమ్మాయి విద్యులేఖ రామన్. ఎటో వెళ్ళిపోయింది మనసు, నిన్ను కోరి, సరైనడు, రన్ రాజోరన్, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాల్లో తనదైన మార్క్ హాస్యంతో ప్రేక్షకులకు గిరిగింతలు పెట్టింది ఈ అమ్మాయి. రన్ రాజోరన్ చిత్రంలో నటనకుగాను ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు కూడా అందుకుంది. స్నిగ్ధ ఇక ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న మరో లేడీ కమెడియన్ స్నిగ్ధ. అలా మొదలైంది చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన స్నిగ్ధ. ఆ తర్వాత మేము వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, కేటుగాడు, గుంటూరు టాకీస్, సెల్ఫీ రాజా మొదలైన చిత్రాల్లో తనదైన శైలితో ఆకట్టుకుంటుంది. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.